హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మా మమ్మీ ఈరోజు పొద్దున్నే మంచిగా మసాలా ఉప్మా చేసింది, బోల్డ్ అండ్ వెజిటేబుల్స్ వేసి చేస్తుంది. చిన్నప్పుడు ఇలా చేస్తే చాలా వద్దు తినము అనేవాళ్ళం, బట్ ఇప్పుడు యమ్మీగా అనిపిస్తుంది అదే పెద్ద అయిపోవడం అంటే. అండ్ ఇప్పుడు వచ్చేస్తే అన్వికి నాకు కొంచెం లైస్ అయిపోయాయి. సో పిల్లలు స్కూల్కి వెళ్తే కంపల్సరీగా వాళ్ళకి వస్తాయి, వాళ్ళకి వస్తే మమ్మీలకి వస్తాయి కంపల్సరీగా. అందుకని చెప్పి సరే ఇది ట్రై చేద్దామని మమ్మీ అనేది బాగా పనిచేస్తుంది అంటే తీసుకొచ్చాను. అదే నార్మల్ ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతాయి కదా పేలుమంది అని చెప్పి, సో అది తెచ్చుకున్నాను. ఇందులో నార్మల్గా అయితే ఆ పర్పుల్ కలర్వే ఉండేవి, బట్ ఈసారి తెచ్చిన దాంట్లో ఇంకొక పౌడర్, ఈ పర్పుల్ కలర్ క్రిస్టల్స్ లాంటివి ఉన్నాయి, ఆ రెండు మనం ఆయిల్లోని కాసేపు ఉంచేసి అది హెయిర్కి అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేస్తే చుండ్రు పేలు అన్ని పోతాయట. సో ఎంతైనా కొంచెం తగ్గుతాయి కదా అని చెప్పి ఇంకా తీసుకొచ్చాను అన్నమాట. సో ఆ పౌడర్ కలిపేస్తున్నాను, తర్వాత మంచిగా ఏమంటారు హెయిర్కి అప్లై చేసుకొని చేద్దాం. నా వాయిస్ మారింది కదా, ఏమైంది ఏంటి అనేది చెప్తాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు? మార్చ్ కూడా అయిపోతుంది, అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్. సో ఏప్రిల్ వచ్చేసింది, చాలా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి, అట్ ద సేమ్ టైం చాలా స్లోగా అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. సో 50 grams ఆఫ్ ఆయిల్ వేయాలన్నారు, నేను నార్మల్గా వేస్తాను అంతే. 50 grams కి 2 packets అన్నారు. సో ఒక ప్యాకెటే వాడాను కాబట్టి ఇంతే సార్ సరిపోద్ది అనిపించింది నాకు. సో దీన్ని బాగా మిక్స్ చేసేస్తే ఆ పర్పుల్ కలర్ క్రిస్టల్స్ కరుగుతాయేమో అనుకున్నా కానీ కరగలేదు, స్మెల్ లేదు, ఏం లేదు, బాగానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్స్లో చెప్తాను ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. చాలా తక్కువ రేట్, అరౌండ్ 10 rupees ఎంతో ఉంటుంది ఆ ప్యాకెట్. సో పనిచేస్తుంది అని చాలామంది చెప్పారని చెప్పి వాడా. సో ముందు కూడా వాడాను, అప్పుడు రిజల్ట్ గుర్తులేదు ఏమైంది ఏంటి అనేది. అండ్ ఎంత ఎండలు పెరిగిపోయాయి కదా, సో బయటకు వెళ్ళినప్పుడు మన పని అయిపోతుంది. అలాంటప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో ఇలాంటి మినీ ఫ్యాన్ ఉందనుకోండి, చాలా బాగుంటుంది. ఇది అగారో ఎలైట్ మినీ ఫ్యాన్. నా దగ్గర ముందు ఇంకో బ్రాండ్ ఇది కూడా ఉండింది, అది కూడా మమ్మీ వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు పనికి వస్తుంది అని చెప్పి. అండ్ ఈ అగరోది కూడా చాలా బాగుందన్నమాట. సో చాలా కాంపాక్ట్ ఉంది, 4 inches వస్తుంది, రీఛార్జబుల్ అనమాట. ఇది మనం ఫోన్ ఛార్జింగ్ పెడతాం కదా దాంతోనే సరిపోద్ది. 3 speed ఆప్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో ఇంకొకటి మంచిది ఏంటంటే హ్యాండ్ హెల్డ్ అండ్ టేబుల్ టాక్ ఫ్యాన్ అనమాట. మన స్టాండ్ ఉంటుంది కదా అందులో పెట్టేసుకొని మనం ఫోన్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది, చూపిస్తాను చూడండి. సో ఎంత మంచిగా గాలి వస్తుందో, మనకి లో మీడియం హైలో వస్తుంది, పవర్ బటన్నే నొక్కుతూ ఉంటే మారుస్తూ ఉంటుంది అనమాట స్పీడ్. సో 6 hours రన్ టైం ఉంటుంది, 4 hours ఛార్జ్ చేస్తే 6 hours రన్ టైం ఉంటుంది. ఇది అడాప్టర్తో వస్తుంది కాబట్టి మన ల్యాప్టాప్ పవర్ బ్యాంక్ అలా వైర్ని దాంతో కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. సో పోర్టబుల్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ అన్నమాట. ఇందులో మనకి 4 blade వస్తుంది అండ్ బ్రష్లెస్ మోటార్ వస్తుంది. సో దానివల్ల కూల్ విండ్ వస్తుంది అనమాట, అండ్ నాయిస్ అనేది అస్సలు లేదు. ఇక్కడ చెప్పాను కదా మొబైల్ హోల్డర్ లాంటిది కూడా ఉంది, సో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా ఫోన్ పెట్టుకొని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మొబైల్ హోల్డర్ అనేది మంచి ఫీచర్. సో ఈ కాంపాక్ట్ అండ్ యూస్ఫుల్ది, మీ పేరెంట్స్కి కూడా గిఫ్ట్ ఇవ్వండి, లేకపోతే మీ పిల్లలకి, మీకు ఎవరికి కావాలంటే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. చాలా రీజనబుల్ రేట్లోనే ఉంది, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. అండ్ ఛార్జింగ్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ ఛార్జరే వాడక్కర్లే, మన ఫోన్కి వచ్చేది సేమ్ ఉంటే అది వాడుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఇంట్లోని ఆఫీస్ డెస్క్ దగ్గర, బయటకు వెళ్ళినప్పుడు కిచెన్లోని, అలా ఎక్కడైనా వాడుకోవచ్చు. అండ్ మంచి క్యూట్ పింక్ కలర్, చూడడానికి కూడా సూపర్ ఉంది, పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది. సో ఇదన్నమాట ఈ అగారో మినీ ఫ్యాన్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేస్తే డ్రెస్సులు మార్చట్లేదని అందరికన్నా ఒకళ్ళకు హర్ట్ అవుతున్నారు. సో నేను కొన్ని బట్టలు కొనుక్కున్నాను అన్నమాట, అన్నారని కాదు నార్మల్గా చాలా రోజులు అయింది కొనుక్కొని అని చెప్పి సెంట్రల్కి వెళ్ళి తీసుకున్నాను. సో సెంట్రల్కి వెళ్ళే బ్లాగ్ చూపించే ముందు ఫస్ట్ ఏమేమి తీసుకున్నాను అనేది చూపించేస్తాను. రంగిత అని మనం ఆన్లైన్లో ఈ మధ్యన ఎక్కువ చూస్తున్నాం కదా అమెజాన్లో వీటిల్లో, సో ఆ పేరుతోనే ఉంది. సో సేమో కాదు నాకు తెలియదు, కానీ ఆ రంగిత బ్రాండ్లో షాప్లో తీసుకున్నా స్టోర్లో. సో ఫస్ట్ అన్నీ అరౌండ్ 1000 rupees పడింది, ఇది నాకు అరౌండ్ 999,000 పడినట్టుంది. దీనికి స్లీవ్స్ కూడా ఉన్నాయి అండ్ బెల్ట్ కూడా ఉంది. ఇది అసిమెట్రిక్ కుర్తీ అంటాం కదా, సో అలాంటిది, స్ట్రెయిట్ కాదు, అలా అటు ఇటుగా ఉండే అసిమెట్రిక్ కుర్తీ. బ్లాక్ కలర్ తీసుకొని చాలా రోజులు అయిందని చెప్పి ఈ బ్లాక్ కలర్ కుర్తీ ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది 1000 rupees పడింది.
సో ఈ కుర్తీ అయితే కొంచెం బాగుంది. ఇది ఎంఆర్పి 2500 ఎంత ఉంది, దాని మీద ట్యాగ్ 1500 ఉంది డిస్కౌంట్లో, కానీ నాకు వచ్చింది 1000 రూపీస్కి. సో అక్కడ అన్ని ఆల్మోస్ట్ కుర్తీస్ అన్ని కూడా 1000 రూపీస్కి ఉన్నాయి. అండ్ స్ట్రైట్ కుర్తీస్ ఉంటాయి కదా విత్ బాటమ్ వస్తాయి, అవి కూడా 1000 రూపీస్కి సెట్ చాలా బాగున్నాయి. కానీ నాకు స్ట్రైట్ కుర్తీస్ ఇప్పుడు పెద్దగా ఇష్టపడట్లేదు అనమాట, ఈ సిజేరియన్ అయిన తర్వాత పొట్ట బాగా ఉండిపోయింది కదా. సో స్ట్రైట్ లైన్ కుర్తీస్ వేసుకుంటే ఏంటంటే కూర్చున్నప్పుడు అన్ని అప్పుడు కంఫర్టబుల్ ఉండదు, అందుకని చెప్పి ఈ అంబ్రెలా కట్గా వచ్చేసాను. సో ఇది ఒకటి తీసుకున్నా, కొంచెం లూజే తీసుకున్నాను సమ్మర్ కదా, ఇంకా ఈ వేడికి టైట్గా ఫిట్టింగ్గా ఉంటే నా వల్ల అయితే కాదు. అండ్ ఒకదానికి కూడా పెద్ద డిజైన్స్ ఏమి ఉండవు. సో ఆ రెండు 1000 1000. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించేది 800కి 899కి 2 అనమాట, 899కి బై వన్ గెట్ వన్ ఫ్రీ, సో అరౌండ్ 450 పడింది ఒకటి. ఇవి అయితే చాలా బాగున్నాయి, కానీ డిజైన్ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. కాలర్ ఉన్నా పర్లేదు అనుకుంటే మనకి కొంచెం ఆప్షన్స్ ఉన్నాయి, కానీ కాలర్ వద్దు అనుకుంటే తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ రేట్ అయితే చాలా బాగుంది, 450కి ఈ కుర్తీ వచ్చింది. సో క్వాలిటీ కూడా బాగుంది, మరీ థిక్గా లేదు, సో కొంచెం పలచగానే ఉంది, అదొకటి చూసుకోవాలి. దీనికి చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది, కానీ చాలా నెగ్లిజిబుల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈ రెడ్ మెరూనిష్ కలర్లో ఒకటి తీసుకున్నాను. అన్నీ ఇంకా డబుల్ ఎక్సెల్ దాటితే, ఎక్సెల్ డబుల్ ఎక్సెల్కి వెళ్ళిపోతే ఇంకెవ్వరు షార్ట్ హ్యాండ్స్ స్లాట్స్ షార్ట్ స్లీవ్సే కుట్టరు, అందరూ ఫుల్ హ్యాండ్స్ 3x4తే కుడతారు, అది ఎందుకో నాకు అర్థం కాదు. అండ్ ఇప్పుడు వచ్చేస్తే ముందు రోజు సెంట్రల్కి వెళ్ళిన రోజు బ్లాగ్ అన్నమాట ఇది, ఇక్కడ నుంచి ఇంక అక్కడ ఇక్కడ బ్లాగ్ అన్నీ తీసినవి షేర్ చేస్తున్నా. ఇంకా వైభవ్ నాన్న పడుకోబెట్టి కొంచెం ఐబ్రోస్ ఏమైనా చేపించుకుందాం అని చెప్పి నేను వెళ్ళాను. ఇది వచ్చేస్తే వీడియోస్ అన్నీ అటు ఇటు అయిపోయాయి ఎందుకో తెలీదు. సో ఇప్పుడు వెళ్తున్నాను ఐబ్రోస్ చేపించుకొని కొంచెం హెయిర్ కట్ చేపించుకుందాం అని చెప్పి వెళ్ళాను. ఇక్కడ ఒకటి జరిగింది, అదేంటి అనేది చెప్తా. ఓకే ఓకే, ఇది సెంట్రల్కి వెళ్తున్నప్పుడు, అప్పటికి డాడీ రాలేదు, నేను అన్వి ఇంకా వైభవ్ వెళ్ళాం, మమ్మీకి ముడుకులు నొప్పి అన్నాను కదా, సో అందుకని ఆ రోజు మమ్మీ రాలేదు. ఈ ఏరియా అంతా కూడా చిన్నప్పటి నుంచి తిరుగుతున్న ఏరియా, కాలేజ్కి వెళ్ళినప్పుడు అన్నీ, అప్పుడు అక్కడ జంక్షన్ దగ్గర మాకు బస్ దించేస్తే అక్కడ నుంచి ఇదంతా వాక్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. అండ్ ఇప్పుడు సెంట్రల్ ఏదైతే ఉందో అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనమాట అది, అక్కడ మంచిగా ఎగ్జిబిషన్స్ అన్నీ పెట్టేవారు చిన్నప్పుడు అంతా, అక్కడికి వెళ్ళేవాళ్ళం. అండ్ ఈ సెంట్రల్ కట్టడం కూడా ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ పట్టింది, అప్పుడంతా అనుకునేవాళ్ళం సెంట్రల్ ఓపెన్ అయిపోతే చాలా బాగుంటుంది, సెంట్రల్ మద్దిలపాలెం వెళ్ళిపోయే వాళ్ళం ప్రతిసారి, అండ్ అప్పుడు మన దగ్గరికే వచ్చేస్తుంది అని చాలా చాలా హ్యాపీ అనిపించేది. ఇప్పుడు వచ్చేసిన తర్వాత బావని బాగా అనిపిస్తుంది, చూసినప్పుడల్లా ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది. కానీ చాలా చిన్నది సెంట్రల్, మద్దిలపాలెం సెంట్రల్తో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది, కానీ ఓకే గాజువాకకి సరిపోతుంది. ఇక్కడ మెయిన్ అందరికీ కేఎఫ్సి ఇష్టం, మెక్డొనాల్డ్స్ ఉంది, కేఎఫ్సి ఉంది, మెక్డొనాల్డ్స్ లేదు బర్గర్ కింగ్ ఉంది, అండ్ పైన ఈటరీ ఉంది, ట్రెండ్స్ ఉంది, అండ్ పిజ్జా హట్ ఉంది. పిజ్జా హట్లో మనం ఒకటి ఆర్డర్ చేసాం ఎంత బాగుందో, నెక్స్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు తప్పకుండా చెప్తా. ఇదే రంగీత బ్రాండ్ అన్నాను కదా, ఈ స్టోర్లోనే తీసుకున్నాను ఇందాక చూపించిన డ్రెస్సెస్ నేను. ఇంక ఇక్కడే మనకి గేమింగ్ జోన్, ఈటరీ అన్నీ కూడా ఉంటాయి. అండ్ అక్కడ ఇంక కిందకి వెళ్ళిపోయి అక్కడ ఐస్ క్రీమ్ ఒకటి కనిపించింది, ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అనేదో, అది వైభవ్ నాన్న కోసం కొంచెం తింటాడని తీసుకున్నా. అండ్ మేము కొంచెం కేఎఫ్సీలో తినేసి వచ్చేసాం. అండ్ ఆ రోజు 3 డ్రెస్సులు తీసుకొచ్చాను, అందులో ఒకటి ట్రై చేయకుండా తీసుకొచ్చాను అనమాట, అది ఫుల్గా లూజ్గా అనిపించింది, అది ఎక్స్చేంజ్ చేయడానికి ఈరోజు మళ్ళీ వెళ్ళాలి. అండ్ ఈ రోజు వచ్చేస్తే మమ్మీ నాకు యమ్మి ప్రాన్ పులావ్ చేసింది, మంచిగా తినేసాను. దాని తర్వాత ఐబ్రోస్ అవి చేపించుకోవడానికి వెళ్ళి వచ్చేసా. అండ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేస్తే మమ్మీ వాళ్ళతో కలిసి ఇంకా ఆటోలో వెళ్ళి ఆ డ్రెస్ ఎక్స్చేంజ్ చేసి కొంచెం ఆ ఈటరీ స్టాప్లో కొంచెం తినేసి అక్కడ మళ్ళీ అన్వి కోసం ఒక ఐస్ క్రీమ్ కొని వచ్చాను. మీరు ఎవరైనా వెళ్తే ఈ ఐస్ క్రీమ్ ట్రై చేయండి, మనకి 60 రూపీస్కి ఒక కప్లో ఇస్తారు, 80 రూపీస్ అయితే కోన్లో ఇస్తారు, చాలా చాలా టేస్టీగా ఉంది, కానీ గొంతు పట్టేసింది, కానీ బాగుంది. నేను ఎక్కువేం తినలేదు దీనివల్ల ఏం కాదు, ఒకసారి ఒకవేళ మీరు ఎవరైనా సెంట్రల్కి వెళ్తే మాత్రం ఈ ఐస్ క్రీమ్ మస్ట్ ట్రై, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ బోల్డ్ అండ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, సో నాకు బాగా నచ్చింది. వైజాగ్ వెళ్ళే లోపల ఒకసారి మళ్ళీ మంచిగా వెళ్ళి తినాలి. అండ్ అక్కడ బ్యూటీ పార్లర్కి వెళ్ళాను అన్నాను కదా, నాకు వాట్స్ వచ్చేసాయి, నార్మల్గా ఉండేవి కాదు, కానీ డెలివరీ అయిన తర్వాత మేబీ సైడ్ ఎఫెక్ట్ మరి ఏంటో తెలియదు, కానీ కొన్ని వాట్స్ వచ్చాయని చెప్పి రిమూవ్ చేపించుకుంటే అలా కాలిపోయింది.
సో వాచ్ ఎలా రిమూవ్ చేస్తారో ఏంటో నాకు అస్సలు తెలీదు. వాళ్ళు కాలుస్తారని కూడా నాకు తెలీదు. వాళ్ళు వచ్చేస్తాయి ఈజీయే, చిన్న నొప్పి వస్తుంది అంటే చేయించుకున్నాను. అలా అంత పెద్ద ముప్పు కాలిందన్నమాట. నాకు దెబ్బకి జ్వరం వచ్చింది, దానివల్ల దేనివల్ల తెలియదు, కానీ నాకు మళ్ళీ త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా త్రోట్ పెయిన్తో స్టార్ట్ అయింది. అలా కొంచెం ఫీవర్ కూడా వచ్చేసింది. మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తగిలే ఉందన్నమాట హెల్త్ బాగోకపోవడం. సో చూడాలి, మార్చి అయినా అయిపోతే మాకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ పోవాలి అని కోరుకుంటున్నాను. అండ్ వాట్స్ రిమూవల్ గురించి మీ ఎవరికైనా ఏమైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.